టాలీవుడ్ హీరో వెంకటేష్ రీమేక్స్ ఎక్కువగా చేస్తుంటారు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే అలాంటి కథలకు న్యాయం వీలైనంత వరకు సేఫ్ జోన్ లో న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇక నారప్ప విషయంలో కూడా దాదాపు అలానే ట్రై చేశారు. అసురం సినిమాకు రీమేక్ గా వచ్చిన ఆ సినిమాలో పెద్దగా మార్పులు ఏమీ చేయలేదు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అలాంటి కథలు ఎంచుకోవడానికి గల కారణాన్ని చెప్పిన వెంకి గతంలో సౌందర్యతో చేసిన ఒక సినిమా గురించి కూడా గుర్తు చేసుకున్నారు. తమిళ్లో ధనుష్ నటించిన అసురం సినిమాను తెలుగులో నారప్పగా రీమేక్ చేస్తున్నారని అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే తమిళ జనాల్లో కూడా ఆసక్తి మొదలైంది. తెలుగులో ఏవైనా మార్పులు చేస్తారేమో అనుకున్నారు. కానీ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా ఉన్నది ఉన్నట్టుగానే ప్రజెంట్ చేశారు. ఇక సినిమాలో హీరో పాత్ర విధానం తనకు ఎంతగానో నచ్చింది అని వెంకటేష్ చెప్పారు. ఇక కథ విన్నప్పుడు వెంటనే ఒప్పేసుకున్నట్టుగా తెలిపారు. అయితే అంత విలేజ్ బ్యాక్ డ్రాప్ క్యారెక్టర్ ను జనాలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనే విషయంలో తనకు ఏమాత్రం భయం కలగలేదు అన్నారు. ఇక గతంలో చాలాసార్లు నేను చేసిన కొన్ని ప్రయోగాలకు మొదట విమర్శలొచ్చాయి. అసలు చంటి సినిమా ఒప్పుకున్నప్పుడు అలాంటి సినిమాలు చేయవద్దని చాలా మంది చెప్పారు. ఇక పవిత్ర బంధం సినిమా సమయంలో సౌందర్య కాళ్లు పట్టుకున్న పోస్టర్ అప్పట్లో అందరినీ షాక్కి గురి చేసింది. అలాంటి సినిమాలు ఆడవని ఎంతో మంది అన్నట్టుగా వెంకటేష్ చెప్పారు. ఇక సినిమాలో పాత్రలు కథకు తగ్గట్టుగా అందరికీ కనెక్ట్ అయితే ప్రయోగాలు ఎన్ని చేసినా కూడా ఏమీ కాదు. కొత్త కంటెంట్ ను వాళ్లకు అర్థమయ్యేలా చెబితే తప్పకుండా రిసీవ్ చేసుకుంటారని వెంకటేష్ చెప్పారు. ఇక ప్రస్తుతం ఈ సీనియర్ హీరో దృశ్యం 2 సినిమాతో పాటు F3 సినిమాల్లో సిద్దమవుతున్న విషయం తెలిసిందే. అలాగే రానున్న రోజుల్లో మరో 2 సినిమాలపై క్లారిటీ ఇవ్వచ్చని కూడా సమాచారం.